నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. సూర్య సిద్ధాంతం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఇక చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విరాట్ కోహ్లీ గొప్పగా రాణిస్తాడని 3 సంవత్సరాల క్రితం పంచాంగంలో రాయడం జరిగింది. ఈ సంవత్సరం పంచాంగంలో కూడాను, అంటే సంవత్సర క్రితం విడుదలైన పంచాంగంలో కూడాను విరాట్ కోహ్లీ సగం ప్రారంభం అని చెప్పని రాశాను. ఈ విరాట్ కోహ్లీ జాతకంలో వృషభ లగ్నం, అదేవిధంగా శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. చంద్రుడు కూడాను మంచి బలం కలిగి ఉన్నాడు. ఈ క్రికెట్కి శని చంద్రులే కారణం. అంచేత విశేషంగా రాణిస్తాడని చెప్పని చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతాడు. వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినప్పుడు కూడాను ఒక ఆటగాడిగా, ఒక క్రీడాకారుడిగా, ఒక క్రికెటర్గా మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతాడు. మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచంలోనే మంచి ప్రశంసలు పొందగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే శని యోగకారకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఇంకా రెండో విషయం ఆలోచించాల్సిన పని లేదు. అద్భుతమైనటువంటి విజయాలన్నీ కూడా వాళ్ళ సొంతమే అవుతాయి. ఒక క్రికెట్ కాదు, ఏ రంగంలో అయినా కానీ అలాంటి ఫలితాలు ఇస్తారు. దాదాపు 10 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ ఈ క్రికెట్ ప్రపంచంలో వెలిగే పరిస్థితి గోచరిస్తుంది. దాదాపుగా సచిన్ టెండూల్కర్ స్థాయికి వెళ్ళగలుగుతాడు. అంటే ఉత్తమమైనటువంటి గ్రహగతులు ఉంటే ఈ రకమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి వారం మనం ఒక జాతకం చెప్పుకోవటం అలవాటు కాబట్టి ఈ వారం విరాట్ కోహ్లీ జాతకం గురించి వివరించాను. భావి భారత క్రికెటర్గా గొప్ప భవిష్యత్తు ఉంది.